ముగ్గురు కొడుకులే మరి ముగ్గురు కొడుకులు ఉండి మరి ఎందుకు నిన్ను ఇలా పంపిస్తారు ఎందుకు వదిలేస్తాడు కదా అది నీకు బోధన అట్లా పోతాడు అలా పూట పని చెప్తే ఫుల్ పని చెప్తారండి విజయనగరం జిల్లాలోని ఈ ఏరియా కనుక నాకు రెండు సార్లు కనిపించాను ఇంత ముందో సార్ గుర్తుంది అడిగా సాజీకి డబ్బులు లేవని సార్ డబ్బులు ఇచ్చి పంపించినా మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకు వచ్చాను అందుకే నాకు డౌట్ ఎందుకని అడుగుతాను ఇప్పుడు ఎందుకు ఏటి పరిస్థితి సార్ ఇంట్లో ఏటి కారణం ఎందుకు ఇలా తిరుగుతాను అని పక్కన పెట్టింది గవర్నమెంట్ ఉపాధి పెట్టింది వదిలేసావా లేకపోతే నువ్వు అన్నంటే ఎలాగంటే నన్ను నిండుకోరావా అది చెప్పు ముందు నిజం చెప్పాయి ఆధార్ కార్డు ఉందా లేదా ఆధార్ కార్డు ఉందా ఆధార్ కార్డు ఎక్కడ ఉంది ఇంటి ఉందా మరి ఎన్ని రోజులు అవుతుంది వీడికి వచ్చి ఎక్కడున్నా ఈ 10 రోజులు మరి దాని ఎక్కడ పడుకుంటున్నా ఊర్లో గుడిదర పడుకుంటున్నా ఎందుకు నీకు ఈ కర్మ గుడిదర పడుకోవడం ముగ్గురు పిల్లలు ఉండి కూడా ముగ్గురు మగ పిల్లలు ఉండి పిల్లలు అయిపోయినా అలాగే పిల్లలు మనవరాలు మనవాళ్ళు ఉన్నారా ముగ్గురికి ముగ్గురు కొడుకులు ఉండి కూడా ఈయన చూడట్లేదు అంటే మనవరాళ్ళు అందరూ అంటారా అలాగే తిరుగుతాడు కనిపించలేదు భోజనం పెట్టకుండా పోయినా కోట భోజనం పెట్టి ఏమో ముగ్గురు కొడుకులు 3 కోట్లు భోజనం పెట్టినా కాలం కలిసిపో చదివినా వరకు వెళ్ళి జాయిన్ అవ్వాలా అలాగే వీళ్ళు మామూలుగా వెళ్ళిపోతున్నాను అంటే అది ఈ ఎక్కడ ఉన్నా ఏదైనా టౌన్ లో ఉన్నాయి ఎక్కడ ఉంటుందో వాళ్ళు కట్టి అన్ని ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారా నువ్వు మళ్ళీ ఇప్పుడు శ్రీకాకుళం వెళ్ళిపోతారు అనుకుని డబ్బులు అడుగుతారా సర్జరీకి ఇవ్వమంటారా లేకపోతే మళ్ళీ ఇక్కడ ఉండిపోయి ఇక్కడ మళ్ళీ పరుగుని వెళ్ళిపోతారు అనుకుంటారా శ్రీకాకుళం ఇప్పుడు వెళ్ళిపో ఏడు చేస్తాను మరి కొడుకులు చూడరా అంటారా మరి చూడకే ఇక్కడికి వచ్చేసానండి ఎందుకు తిరుగుతున్నా ఏదో కాలం గడిచిపోతుందని చెప్తున్నావా మరి భోజనం అదే నీకు దొరుకుతుంది ఇక్కడ జాయిన్లోనే వంట తీసుకోగలవా వయసత్వం నువ్వు వంట చేసుకోగలవు అనుకుంటే బియ్యం ఇస్తాం నువ్వు చెప్పిందినా బియ్యం ఇస్తాం ఇదిగా ఇక్కడ రూమ్ ఖాళీ ఉన్నదే ఇక్కడ రూమ్లో నుండి వండుకొని తిన నువ్వే పని చేయక్కర్లేదు ఏ పని ఏడు చేయాల్సిన పని లేదు ఇక్కడ వంట చేసుకొని వండుకొని తినగలవు నువ్వు నీ తోడు ముసలాడు వంతాడా నీకు తోడలేగా పెద్ద ఆయన ఉన్నాడు అక్కడ పెద్ద ఆయన ఉంటాడా నీకు భయపడాల్సిన పని అయితే లేదా శుభ్రంగా నువ్వు 3 పాట్లు వండుకొని తినవు ఇప్పుడు నువ్వే నువ్వు నాకేడు పని చేయాల్సిన పని లేదు నీకు తోడు మనిషిని కూడా ఇస్తాను అది ఈ పరిస్థితి నీ నీ కొడుకులు కల్పించారు కాబట్టి ఆ పరిస్థితి నీకు ఉండకూడదని చెప్పేసి నేను ఆలోచిస్తాను అదే నీకు కావాల్సింది ఏంటయ్యా ఇప్పుడు నువ్వు చచ్చిపోయినంత వరకు 3 పాట్లు నీ కడుపు ఉండాలి అంతేనా నీకు అంతకుమించి ఇంకేది కోరుకుంటున్నా
మంత్ ఆ డేట్ ఉండాల అట్లే నీకు అది నోర్ పోర్లో భోజనం ఇక్కడ నువ్వు వండుకొని తినాల్సిన బియ్యం నీకు కావాల్సిన సామాన్లు అన్నీ నేను ఇస్తాను వండుకొని తినగలవా నువ్వేం పని చేయాల్సిన పని లేదు అన్న నీకు అది అర్ధ రూపాయి అని కూడా చెప్పలేదు నీకు ముస్లాం చచ్చిపోయిన అంతరం వంటే నేర్చుకోలేదు అప్పటి నుంచి అన్నల ముస్లిం చచ్చిపోయా అప్పటి నుంచి నీ కొడుకులు నేను చూడలేదు అప్పటి నుంచి ఇలా రోడ్ల మీద తిరుగుతాను ఇదే పరిస్థితి కొడుకులు ముగ్గురు కొడుకులు ఉండి కూడా ఈరోజు ఈయనకి ఈ పరిస్థితి వచ్చిందని దాని కారణం చూడండి వచ్చి రాల్సిందండి ఏం చేస్తుందో అసలు జనాలు అసలు ఏ విధంగా తయారవుతారో కూడా అర్థం అవుతుంది నేను వైజాగ్లో కూడా విన్నాను తల్లిని ఆటో మీద తీసుకొని వచ్చి ఇప్పుడు ఉందామని చెప్పేసి సెంటర్లో వదిలేసి వెళ్ళిపోండి వెళ్ళిపోతే పాప ఆ తల్లి ఇంకా నన్ను ఇంకా నా కొడుకు వస్తానని సాంగ్ చూస్తుందట అక్కడే అంటే ఈరోజు తల్లిదండ్రులకి దురిస్థితి ఎందుకు కలిగిస్తాడో పిల్లలకు అర్థం అంటే అంతే లేదు కానీ పెంచడమే చేసిన తప్పులో ఉంది నాకు తెలుసు పిల్లలు లేరని సంతే పొన దానికి ఒక అర్థం ఉందండి పిల్లలు లేరు కాబట్టి ఇంకా ఆడి కోడి దిక్కున్నాడు పునాలుగా ఎంత పిల్లలు లేకపోతే ఆడికి ఇదే ఈ పరిస్థితి ఎంతకంటే భూమి ఉంటుంది ఆడి అమ్ముకుని తిన్న బతకొచ్చు ఈరోజు రోడ్డు మీద రావాల్సిన పని అంటే భూమి ఉందండి భూమి ఏమాత్రం ఉంటుందా ముగ్గురు కొడుకులే మూడు ఎకరాలు తీసుకుంటారు మూడు ఒక ఎకరం వేసా అంతేనా ముగ్గురు కొడుకులు పంచా నువ్వు ఉంచుకోకుండా ఇచ్చా భూమి నువ్వు నీకు ఉంచుకోవాలి కదా నువ్వు చచ్చిపోయిన తర్వాత నాకు ఒక ఎకరం వదిలేసి మీరు రెండు ఎకరాలు పండించుకుంటారా నువ్వు చచ్చిపోయిన తర్వాత పంచుకుంటా చెప్పాలి కదా పొద్దుటూరా ఊరు ఊరు పొద్దుటూరా అగ్రహారం పొద్దుటూరు దగ్గర అగ్రహారం పొందూరు దగ్గర అది గ్రేట్ కావాలి నీకు డబ్బులు ఇస్తాను వెళ్ళిపోతా లేకపోతే ఇక్కడ ఉండి వండుకొని తింటావా వెళ్ళిపోతావా ఎక్కడికి వెళ్ళిపోతావు అరే ఈరోజు నేను డబ్బులు ఇస్తాను ఈరోజు తినేసి వెళ్ళిపోతావు ఈరోజు కడుపు నిండి రేపు ఎలా నిండిపోయి ప్రతిరోజు ఓడాడతాను ప్రతిరోజు దేవుడి మీద భారమైన తప్పు అప్పుడు నీకు కాలు చేయి ఆడుతుందా కాలు చేయి ఆడుతుంది కదా కాలు చేయి ఆడినప్పుడు ఒకరిదారు చేయి చాపాల్సిన పరిస్థితి ఎందుకు అంటాను నేను ఇప్పుడు నీకేం చెప్తున్నా బియ్యం ఎత్తానా కాయగూరలు ఎత్తాను అన్నీ ఎత్తానా వండుకొని తినరా నేను చెప్తే ఎందుకు వండుకొని తిన్నాను మరి ఇక్కడ పని ఎత్తాం చేస్తావా పని చేస్తావు రోజు డబ్బులు వస్తాయా ఏ పని చేయగలవు నువ్వు పని చేస్తే మరి భోజనాలు వస్తుంది మరి అప్పుడే వండుకొని తినాలి నువ్వు భోజనం ఇక్కడ తయారు చేసి కంపెనీ కదా ఎక్కడ కదా భోజనాలు అయినాయి కంపెనీ దగ్గర భోజనం రెండు చేస్తాడే రైతు పనికి వెళ్తే ఆవిడని భోజనం ఆడతాడు రైతు పని చేయగలవా ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఆశ్రమాలు ఉంటాయి ముసలి వాళ్ళందరూ కలిపి వదిలి ఇలాగ పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులందరినీ ఒక దగ్గర పెట్టి చూసుకుంటుంటాం అలాంటి ఆశ్రమంలో జాయిన్ చేస్తూ ఉంటావా ఆలే మూడు పోట్లు వండేసి అన్నీ పెడతారు అన్నీ ఆలే పెడతారు బట్టలు ఆలే ఇస్తారు నీకు బట్టలు భోజనం అన్నీ ఆలే చూసుకుంటారు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది అక్కడ ఏమైనా చిన్నపిల్లలు కట్టి ఉంటే అలా ఆడించుకొని ఉండవే ఉండలేవా వెళ్ళవా ఏ నీకు ఏంటి కావాలయ్యా మూడు పూటలు అన్నం కడుపునడా ఇక్కడ కావాలి ఇక ఎక్కడో వేరే అప్పుడు ఎక్కడో దగ్గర ఉండి వండుకొని తిన్న సరిపోదు కదా వండుకొని తింటారు కదా శుభ్రంగా ఎందుకే వాళ్ళకి మాత్రం సరదా కాదు కదా వీళ్ళకి ఇంటికి వెళ్ళి లేకపోతే తిరుగుకొని నడుచుకోవడం ఇలా తిరగడం వల్ల అందరి దృష్టిలో పడతాడు పడతారు ఇంత ముందు ఒకసారి వచ్చాడు సార్జీకి డబ్బులు లేవు సార్ అని చెప్పాను అంతా ఎంతో ఇచ్చినా ఒట్టుకుని వెళ్ళిపోను
మళ్ళీ ఈ రోజు వచ్చినప్పటికే గుర్తుపెట్టి అందుకే అడిగాను మళ్ళీ ఏడిపోయిన రా బాబు బ్రో ఊరు వెళ్ళిపోతాడుకోని అప్పుడు ఏదో వచ్చే డబ్బులు పరిసపారేసుకున్నావు లేదా ఏదో పారేసుకున్నా డబ్బులు ఇస్తాం మళ్ళీ వచ్చాడంతా దానికి కారణం అంటే మన పరిస్థితి బాగాలేదు కదా దానికి అర్థం వండుకొని తినరా ఇక్కడ అన్ని ఎత్తానని అంత వండుకొని తినాలంటా అడుక్కొని తినకుంటే రోజు ఊరోకి తరలి చేయి చేపడం అంటుంది కరెక్ట్ కాదు కదా పని అడుక్కొని ఏమో పిల్లలు లేక దిక్కుమాలు అడుగుతుంది ముగ్గురు పిల్లలు ఉండే ఈరోజు ఈయనకి పరిస్థితి వచ్చింది అంటే మరి ఏంటనుకోండి ముగ్గురు మగ పిల్లలు మళ్ళీ పని ఆడపిల్ల కూడా కాదు పని అల్లుళ్ళు రాని వాళ్ళు కానీ కాదురా నాయన ఇక ఈ రూమ్లో నుండే శుభ్రంగా ఉండుకొని తినరా ఎక్కడికి వెళ్తావు జాయి వెళ్ళిపో ఎలా వెళ్తా జాయి నడిచి వెళ్ళిపోతా నడిచే రావాలా భోజనం చేస్తా ఉండిపో తిని దిగను భోజనం తీసి వెళ్ళి దిగను భోజనం తిని సెల్దిగా నుండు అది కాదురా నేనా భోజనం చేసి సెల్దిగా నుండు ఏదో తెలియదా డబ్బులు తీసుకునే రెండు రోజులు అనవగా తిన చెప్పా మరి కనిపించకూడదు మరి కనిపించకూడదు మీరు కనిపించకూడదు మళ్ళీ అంత ముందు వచ్చిన వాళ్ళు ఇచ్చినారా నువ్వు ఇలాగా నువ్వు తిరగడం పద్ధతి కాదు అంటే జనాలు ఎలాగొనుకుంటారంటే నీకు ఇద్దరు పిల్లలు చూడలేదనో వచ్చింది అనుకోరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటారు ఎందుకంటే చూడు ఇలాగా అలవాటు అయిపోయింది జనాలకు అందరికీ అది మనం అనుకుంటారు మేడం అందుకనే ఆ మాట నువ్వు కాయకూరదని చెప్పి కానీ మీరు కూర్చొని వండుకొని తింటారు నేను అంటాను వండుకొని తిన్నా నీకు ఎప్పుడైనా ఆకలి కానీ అనిపిస్తే ఇక్కడ రా సరేనా నువ్వు ఎప్పుడైనా సరే ఎవరు తినట్లేదు అనుకో మరి అనాథాశ్రమం జాయిన్ చేస్తారంటే ఉండదు అంటున్నావు నీకు ఎప్పుడైనా అన్నం ఆకలేస్తుంది అనేసి అనుకుంటా ఇక్కడ రా నేను కానీ మా అబ్బాయి కానీ ఉంటారా ఎంతకంత నీకు కడుపు నింపడానికి అయితే అంతగా నీకు పంపిస్తాను సరేనా ఏమనుకోకో బాబత్తలో